చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవాళ మీరు కాలేజీ ఫంక్షన్ కి వెళ్ళారు ఆ ఫంక్షన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన త్రిబుల్ సినిమా తోటి అలాగే కేజీఎఫ్ టూ సినిమా తోటి ఈ సినిమాని పోల్చారు అంటే ఆ సినిమా త్రిబుల్ సినిమా అంటే రాజమౌళి గారు సంచేషన్ డైరెక్టర్ అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా అలాగే దానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ అన్నారు అలాగే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియాగా పెద్ద హిట్ అయింది అయితే ఈ సినిమాని ఆ రేంజ్ సినిమాని ఎలా పోల్చగలిగారు ముందుగా మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోషల్ మీడియాలో కూడా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మనం చాలాసార్లు నేనైతే ఒక చిన్న టీజర్కి సంబంధించిన రివ్యూ కూడా చూశాను ఆ సినిమా లాగా పోల్చారు ఆ లాగా ఉంటుంది ఈ సినిమా నేను ఒకసారి మీరు కనుక మనం చాలాసార్లు ఏమైపోతుందంటే మనం ఏదో అంటాం దాన్ని ఒక హండ్రెడ్ టైమ్స్ కాపీ పేస్ట్ చేసి ఇంకో రకంగా తీసుకుంటారు నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ లాగా అంటే ఐదు వందలు కోట్లు చేస్తాయో వెయ్యి కోట్లు చేస్తాయో లేదంటే ఇంత బడ్జెట్లు పెట్టి తీసామా అని కాదు బేసిక్ నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండస్ట్రీ గర్వించదగ్గ తగ్గ సినిమాలు అవి ఆ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ మా 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 ఇండస్ట్రీ నేను దాని జానరో దాని లాగా ఉంటేనో సినిమాలు దానిలాంటి సీన్స్ ఉంటాయనో దానిలాంటి దానిలాంటి కథ ఉంటుందనో కాదు నా ఉద్దేశం నేను ఎప్పుడైతే చెప్పానో మనం అది చిన్న సినిమా అవచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు ఇంకా పెద్ద సినిమా అవచ్చు ఎలాంటి సినిమా అయినా కొన్ని కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఇది మా మా ఇండస్ట్రీ నుంచి వచ్చిందిరా ఇది మేము చేసాంరా అని చెప్పుకోగలిగే సినిమాలు కొన్ని ఉంటాయి అలా ఇవి కనుక లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమా నుంచి రాబోతున్న దసరా అంటున్నాను ఇదే మాట మీద మార్చి ముప్పై వరకు నేను మళ్ళీ 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 అడిగిన ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాను మార్చి ముప్పై తర్వాత మీరు చెప్పండి నేను చెప్పింది కరెక్టో కాదు నాని గారు